తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7-8 తేదీలో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. డిఎస్సీ పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో గ్రూప్ టూను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7-8 తేదీలో జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. డిఎస్సీ పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో గ్రూప్ టూను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7-8 జరగాల్సిన పరీక్షలను డిసెంబర్ నెలకు వాయిదా వేసింది. డిఎస్సీ పరీక్ష ఉండడంతో గ్రూప్ టూను వాయిదా వేయాలంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. దీంతో గ్రూప్ టూను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే చాలా రోజులుగా కూడా నిరుద్యోగులంతా గ్రూప్ టూ వాయిదా గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఆందోళన కూడా చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం దీన్ని పరిగణలోకి అయితే తీసుకోవడం జరిగింది. గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసినట్టు కొద్దిసేపటి కిందే ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఆగస్టు 7-8 తేదీలో ఈ పరీక్షలు జారీ చేయాల్సి ఉండగా వాటిని డిసెంబర్ కి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా సంబంధించి ఆగస్టు 5వ తేదీన ఈ పరీక్ష ఉంది. అదే సమయంలో గ్రూప్ టూకి వచ్చేసరికి 7-8 తేదీల్లో వరుసగా ఈ పరీక్షలు ఉన్నాయి. కాబట్టి రెండింటికి రాయడం ఇబ్బందిగా మారుతున్నట్టు కూడా నిరుద్యోగులు అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిన్న దీనికి సంబంధించి కూడా నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు కూడా జరపడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ చేసినట్టు ప్రకటించడం జరిగింది. వాస్తవానికి అక్టోబర్ లో లేదా డిసెంబర్ లో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే డిసెంబర్ లో అయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవని భావించి డిసెంబర్ కి అయితే ప్రస్తుతం పరీక్షనైతే పోస్ట్పోన్ చేయడం. ఇంకా దానికి సంబంధించిన తేదీలు అవన్నీ కూడా టీజీఎస్సీఎస్సీ ప్రకటించబోతోంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.